జగన్ ఏం చేస్తాడా ఏం చేస్తాడా అని అనుకునే టైంలో చేయాల్సిందంతా చేసి చూపించేశారు. ఇక చేయడానికి ఏముంది అనేలా మొత్తం చేసేశారు. ఇప్పటికే వాలంటీర్ల నియామకం పూర్తయింది. సచివాలయాలు ఏర్పడుతున్నాయి. మద్యపాన నిషేధం దిశగా అడుగులు పడ్డాయి. ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాల కోసం ఎంపిక జరుగుతోంది. అమ్మ ఒడి వీడి విధానాలు ఖరారయ్యాయి. ఆరోగ్యశ్రీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. రైతు భరోసా, వాహనమిత్ర ఇలా నవరత్నాల కార్యక్రమాలన్నీ ఒక్కొటొక్కటి పట్టాలెక్కేస్తున్నాయి. ప్రధాన ఎన్నికల హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఓ కులీకి తెచ్చిన సీఎం జగన్ ఇప్పుడు రాజధాని అమరావతిపై ఫోకస్ పెంచుకున్నట్లు కనిపిస్తోంది. ఆ మధ్య జగన్ విదేశీ పర్యటనలో ఉండగా మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై చేసిన వ్యాఖ్య రాష్ట్రంలో కలకలం రేపింది. రాజధాని అమరావతిని తరలిస్తున్నారని, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని నోటికొచ్చినట్లు మాట్లాడాయి ప్రతిపక్షాలు. మీడియా కూడా నానాయాగి చేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. జగన్ మాత్రం అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. అయితే రాజధాని విషయంలో జగన్కు ఓ క్లారిటీ, ఓ విజన్ ఉంది. దాన్ని త్వరలో బయటకు తీయబోతున్నారు ముఖ్యమంత్రి. రాజధాని అంటే పేద రైతుల దగ్గర పొలాలు బలవంతంగా లాక్కోవడం కాదు, గాలిమేడలు కట్టినట్టు తాత్కాలిక భవనాలు కట్టి రాజధాని తరలించేశామని గొప్పలు చెప్పుకోవడం కాదు, విదేశాలతో ఒప్పందాలు చేసుకుని గ్రాఫిక్స్ మాయాజాలాన్ని మీడియాకు వదలడమూ కాదు. రాజధాని పేరుతో నిధులు కాజేయాలన్న దురాశతోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని ఓ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ లాగా డీల్ చేశారు. కేంద్రం నిధులు వెదల్చకపోవడంతో బాబు నోట్లో పచ్చి విలక్కాయ పడింది. అయితే జగన్ ఆలోచన వేరు. రాజధాని ఎవరో వచ్చి నిర్మించేది కాదు, అన్ని ప్రభుత్వ భవనాలను ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటూ పోవడం అంతకంటే కాదు. రాష్ట్రంలో ప్రజలందరికీ యాక్సెస్ ఉండాలి, ముఖ్యంగా స్థానికులు సంతోషంగా ఉండాలి. కానీ అమరావతి విషయంలో అది జరగడం లేదు. రాజధానికి పొలాలిచ్చిన రైతులు పూర్తి నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం కౌలు రూపంలో నష్టపరిహారాన్ని ఏటాయిస్తున్నా కూడా వారిలో అసంతృప్తి చల్లారలేదు. తమకు కేటాయించిన ఫ్లాట్లలో అభివృద్ధి చేయాలని, నష్టపరిహారం పెంచాలని, త్వరలో రాజధాని నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కోరుకునేందుకు త్వరలో జగన్ని కలవబోతున్నారు రైతులు. వారికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన జగన్ భేటీ తర్వాత కీలక ప్రకటన చేస్తారని రాజకీయ వర్గాలంటున్నాయి. తాత్కాలిక హైకోర్టు అమరావతిలోనే ఉన్నా శాశ్వత భవనాన్ని రాయలసీమలకు తరలించాలనే ప్రతిపాదన పార్టీలో ఉంది. ఉత్తరాంధ్రకు కూడా మరో రకంగా న్యాయం చేయబోతున్నారట. పేరుకు అమరావతి రాజధాని అయినా దానిపై ఒత్తిడి పెరగకుండా జగన్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నవరత్నాల పథకాలు అమలు ఓ కొలీకి వచ్చింది కాబట్టి ఇకపై రాజధానిపై జగన్ దృష్టి సారించబోతున్నారని సన్నిహిత వర్గాలంటున్నాయి. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసినా, కేంద్రం సహాయ నిరాకరణ చేస్తానన్నా కూడా జగన్ తన నిర్ణయాన్ని ధైర్యంగా ప్రకటిస్తారని, తాత్కాలిక పరిష్కారం కాకుండా రాష్ట్రానికి శాశ్వతంగా ఏది మంచి జరుగుతుందో అదే చేయాలనే ఉద్దేశంలో జగన్ ఉన్నారు. మరి జగన్ మనసులో ఏముంది మరికొన్ని రోజుల్లోనే బయటపడనుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.